సో లోకేషన్ కూడా తాను నిన్న ఈ రోజు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నన్ను త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు ఇది పక్క అయినప్పటికీ పార్టీ కోసం మేము చేయాల్సిన వ్యూహరచన అంతా చేస్తున్నాం అవసరమైతే క్యాడర్ ఉంది తర్వాత మిగతా వాళ్ళని తన అన్న పవన్ కళ్యాణ్ మాకు తోడుగా ఉన్నాడని కూడా చెప్తున్నాను ఇప్పుడు నిన్నటిదాకా ఏం చెప్పాడండి మీరు కేసులు పెట్టించుకోండి కేసులు పెట్టించుకోండి అన్నాడు ఈయన మీద కూడా కేసులు పెట్టాలని ఉబలాట పడుతున్నాడు చెప్తే పార్టీ క్యాడర్లలో అతనికి అతని పట్ల విశ్వాసం ఈయన మనకు పనికొస్తాడరా పార్టీకి నాయకత్వానికి పనికొస్తాడరా అని పార్టీ క్యాడర్ అనుకునే అనుకోవాలనేటువంటి భావన పెంపొందించే పనులు అతను ఉన్నాడు అతను ముఖ్యమంత్రికి ఎట్లా లేదా ఒక పార్టీకి రాష్ట్ర పార్టీకి ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా అసలు ఎలా పనికొస్తాడని చెప్పని బూతులు మాట్లాడతా సంస్కారహీనంగా దిగజారి ప్రవర్తించేవాడు ఈ రాష్ట్రానికి ఒక పెద్ద పార్టీకి అధ్యక్షుడిగా ఎందుకు పనికొస్తాడండి ఎట్లా పనికొస్తాడు అంటే చాలు అంటారా తన స్థాయి చాలదనేది మీ అంచనా స్థాయి అంటే దిగజారి ప్రవర్తిస్తుంటే సంస్కారం ఏది సభ్యత ఏది సభ్యత సంస్కారంగా ఏమీ లేకుండా అసలు రాజకీయాల్లో నాయకుడు ఎట్లా అవుతాడు బూతులు మాట్లాడటం ఏంటి బరితెగించి మాట్లాడటం ఏంటి సమాజంలో పార్టీ కార్యకర్తల్ని మీరు క్రైమ్ చేయండి అని రెచ్చగొడతాం ఏంటి ఇది జెంటిల్మెన్ బిహేవియరా చైర్మన్ బిహేవియర్ మీ మంత్రులు కూడా ఏ మాట్లాడుతున్నారుగా ఎవడు మీ మంత్రులు కూడా బూతులు బాగానే మాట్లాడతారుగా ఆ బూతులు మాట్లాడే ట్రైనింగ్ ఇచ్చి పంపింది ఎవడు ఓహో మీ నాయకులందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కదా అని అంటారు రాలేదు మేము కాంగ్రెస్ పార్టీ మీ గురించి మీరు చెప్పబోయే మీరు చెప్తున్న వ్యక్తి మీరు అంటున్నారు కదా అదే మీరు ఎవరో ఒకళ్ళు అంటే వాళ్ళని ఆ రకంగా తయారు చేసి ఆనందపడింది ఎవరు అదేలేండి ఎంత చేసుకున్నాడు అంత మహాదేవ అంతే అదంతా సరే చేసిన పాపం ఊరికి పోదండి అంటే ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో పార్టీకి వైసీపీ పార్టీకి ఏమన్నా మేలు జరిగిందా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చులకన చేసి మాట్లాడటం కూడా ఇది నేను చులకన చేయలే నేను అడిగేది ఏంటంటే అంటే సెంట్రల్ దొరికితే సెంట్రల్ సెంట్రల్ దొరికితే అందులో మీరు దీంట్లో నేను ఎందుకు అడుగుతున్నానంటే దాంట్లో ఈడీ కూడా ఎంటర్ అయింది కాబట్టి అంటున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఈడీ కూడా ఎంటర్ అయింది కదా ఈడీ ఎంటర్ అయితే ఏమన్నా అదేమన్నా ఆకాశవాణి అని ఆశ్చర్యవాణి తన పని తను చేస్తుంది అది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ మా పని మేము చేస్తాం డబ్బులు మాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బు పోయినందుకు మేము ఏం చర్యలు తీసుకోవాలి తీసుకుంటారు దానికి మోడీని అడిగారా లేకపోతే బైడెన్ అడిగారా బైడెన్ అడగటం మోడీని అడగటం ఆన్లైన్ అడగాల్సిన అవసరం ఉంది యునైటెడ్ నేషన్స్ని అడిగారా ఈయన ఎందుకు అడుగుతారు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు మా డబ్బులు పోయినాయి ప్రజల డబ్బులు పోయినాయి దొంగతనం చేశాడు దొంగ దొరికాడు దానికి ఆన్లైన్లో అడగాల్సిన అవసరం కానీ నిజంగా పేరునాని ఈ వివాహాన్ని ఊహించడం నిజంగానే చంద్రబాబు లాంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపిస్తాడని ఓ మీ ఊహకు అందిందా ఇది జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా పంపిస్తాకి అతను చేసిన నేరం అతను చేసిన దొంగతనం అదే పట్టించింది జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అసలు చంద్రబాబు అరెస్ట్కి జగన్మోహన్ రెడ్డికి అసలు సంబంధం ఏంటి అసలు ఏం లేదు ఏం సంబంధం లేదు పోలీసు వ్యవస్థ అతను పాపాలు చేశాడు తప్పు చేశాడు దొంగతనం చేశాడు దొరికాడు పోలీసులు పట్టుకుని లోపలేశారు దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఒక ఊళ్ళో ఒక మర్డర్ జరుగుతుంది ఒక ఊళ్ళో ఒక దొంగతనం జరుగుతుంది మీ ఇంటి పక్కన ఒక దొంగతనం జరుగుతుంది దానికి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకోవాలంటే దొంగని పోలీసులు పట్టుకుంటారు వ్యవస్థ ఉంది అనుమానం ఉంది ఎందుకంటే ఆల్రెడీ సిబిసిఐడి నుంచి సిబిఐ నుంచి ఏసీబీకి ఒక విజిల్ బ్లోయింగ్ లెటర్ వచ్చి ఉంది ఎప్పుడు 2018లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసుల డిపార్ట్మెంట్ వారు ఏమంటే ఏసీబీకి సిబిఐ నుంచి లెటర్ వచ్చింది పాత ప్రభుత్వం దీన్ని పక్కన పడే సెట్ పెట్టమన్నారు అని చెప్పి తీసుకొచ్చి పెట్టారు వెంటనే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది అదే పక్కన పడే సెట్ వెంటనే దాని మీద ముందుకెళ్ళ విచారణ చేయండి సిబిఐ క్లియర్ కట్గా దోచుకున్నారని చెప్పి చెప్తున్నారు కదా ముందుకెళ్ళమన్నారు విచారణ తేలింది విచారణలో చంద్రబాబు దొంగని తేలాడు పట్టుకున్నారు సో